అమ్మవారి ముందు అంగవెట్టి ఈపుల రెండు తీపులు దిత్తే ఉన్న రోగం ఉరుకుతుందట్నే. ఈపు ఇంటికానే పెట్టి ఆగు తీసుకొత్తా. అయ్యో తేలేదానే, జల్లు లేపో, రెండు తీపులు దిత్తా. ఏమే గుర్తున్నవేయడా ఇచ్చంతరంగా? నీకేమైతంద్రపోడా? ఇప్పటికే నలుగురు నానా రకాలు అనుకుంటుండ్రే పోరి. ఏమనుకుంటారా? ఏం లేదే, ఎర్రగా బుర్రగా ఉంది పోరి, ఇంకా లగ్గం ఎందుకు చేసుకుంటలేదంటారు. నాకు దొరకద్దు అరపోడా, నచ్చినోడు. నచ్చినోడు అంటే ఎట్లుండన్నే? ఎట్లుండాలి నారా? మహేష్ బాబు అందం, అల్లు అర్జున్ స్టైల్, బాబు మోహన్ రంగు కూడా కలిసి ఉండన్నాయే మరి. నీ బొందరా, నువ్వు ఈ నుంచి పోరా పోడా. దీనికి గాంగుంది ఎర్రతోలు, భూమి మీద ఎవరికన్నా ఉన్నదో లేదో. ఎవడో ఎండుకాయలు వచ్చినోడు అత్తరు కానీ దీనికి. నీ అవ్వ ఒంటిగున్న సోపదగల్లంతా జంటాయిరు, నేనేమో ఒంటిగున్నా. ఎన్నిసార్లు చెప్పినా మా అన్నగాడు ఇంటలేడు, నాకు ఎప్పుడు చెప్తాడో ఏమో లగ్గం. చెట్లు పాడుగాను, కాయలే కత్తలు పో, నీళ్ళు పోచి పోతున్నా. అన్నా అన్నా ఏం చెప్తానవే? ఏం చెప్తుండ్రా, కనబడతలేదా? చెట్లకు నీళ్ళు పోతున్నా. అన్ని నాకు మా కనబడతానే కానీ నేనే నీకు కనబడతలేను. నాకు ఏం కనబడతలేదు, అసలు నీ బాధ ఏది చెప్పురా. మన అవ్వాయి ఉంటే నాకు ఇది వరకు లగ్గం చేయబోను అన్న. నా లగ్గం నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు. పెద్దోడు పెళ్లి కెడితే చిన్నోడు పిల్లలకి గెడిచిండట్రా, నాకే కాలే లగ్గం, నీకేడేయాలరా. ఏంది నీకు ఇంకా పిల్లనిస్తారు, నువ్వు లగ్గం చేసుకుంటావా? ఇయ్యగనే గిట్లా పాడాను, ఊళ్ళే గుడిసలేదు, ఊరవతల కిందంతా జాగలేదు, ఎట్లిస్తారా పిల్లను? నువ్వన్నవోరా ఇల్లుటము? ఇల్లుటము మా పోతేనే, నన్నెవరు తీసుకోవాలి ఆ ఇల్లుటమైనా. ఇంకా కుక్కర కొంట కోటి బాబు మేనకోడలు ఉందట, ఆస్తి మంచిగా ఉందట, అడిగాను అద్దాం పామరి. పామరి నా శివ నారాయణ. చెప్పలేసుకో మనం బయటకు వందా, కొంచెం మాట్లాడుకుంటారు. అయ్యో గట్ల చూస్తానం ఏంది? ఇగో నీకు నేను నచ్చలేదని చెప్పు, నిన్ను చూస్తే గోస అనిపిస్తాంది. ఏంది గోస అనిపిస్తాందా? ఎందుకు? నాకు సింగిడి పింగిడి రోగం ఉంది. అవ్వో అంతటిదే, నాతోటి పరస్కం ఆడతాను, లగ్గమైన కాడుతుంది. ఏం సంగతి శంకరి, నా మేన కూడా నచ్చినట్టే నీకు? నచ్చింది బాబు. నచ్చుది ఇంకేంది, అచ్చా 5 తారీఖు నాడు మంచి ముహూర్తం ఉన్నది మీ తమ్మునికి నా మేనగోడలకు లగ్గం, సరేనా? సరేనే బాబు మరి. సరే ఇంకేది పదం పాలి. అద్దంట చేసుకుంటా అంటున్నావు కదరా కప్పమూతోడా, లగ్గం అయితే గాని నీ సంగతి చెప్తా. ఏమైంది నీ దాంట్లో? నువ్వే గులుక్కుంటానో? ఏంది గులుక్కుంటానే, గుద్దు చంపినావు కాదు ఇదివరక, నీకు గుర్తులేదానే. ఏంది నిన్ను నేను గుద్దిన్నా? అయితే అదే వచ్చింది కావచ్చు. అదే నేను చెప్పలేదా
సింగిడి బింగిడి రోగం. 3 గంటలకు ఒకసారి వస్తుంది నాకు. అంటే 3 గంటలకు ఒక్కసారి నా ముడ్డి వాళ్ళు కూడా నానే. అంతే కదా, జర చూసుకుంటే మెదులు. ఇప్పుడైతే నీళ్ళు దేపో, పొయ్యి కడుక్కోవాలి. ఏంది నేను నీళ్లు దేవన్నానే? ఇల్లుటం వచ్చింది ఎందుకు? గిందుకే. ఏంది పట్టుకొచ్చిన కోతి లెక్క చూస్తానో? పో. కోతి లెక్కనైంది నా బతుకు పాడువాడా. ఓవర్ యాక్షన్ చేయకరా. అద్దంట వేసుకుంటా ఆవు లగ్గం. ఇంకుంది నీ కథ. ఏ ఊరు మీది? ఓ అంటానవేంది? నేను నీకు బావనా లేకపోతే బామ్మార్దినా? ఓ ఎంట తప్పే ఉంది, నేను అందరినీ గట్టనే పిలుస్తా. ఇంతకు నీ పేరేంది? నా పేరు శంకరి. శంకరా, ఎవలమగనివి? ఆగో, ఎవలన్నా ఎవల కొడుకు అని అడుగుతారు, నువ్వేంది ఎవల మొగనివి అని అడుగుతానావు? అయ్యో, బిందె వచ్చినవంటే బంధాలు ఎంచుకొని వచ్చినవని అర్థమవుతుంది, అందుకే ఎవల మొగనివని అడుగుతానా. అట్లనా? గారు అవ్వరు లేదా దాని మొగన్ని? అదేంది, మొద్దుపోరి అల్లు అర్జున సొంటోని చేసుకుంటాను అన్నది, ఆడిపోయిన ఆకాశంటోని చేసుకున్నది. ఇంతకు నువ్వు ఇష్టపడ్డావా పోరి ఇష్టపడ్డదా? నేనే ఇష్టపడ్డా, అందుకే కట్టపడతానా. అంతే మరి, అనుకున్నదోటి అయిందోటి అయితే గిట్లనే ఉంటుంది. అవ్వో, గీడేంది గిట్ల అంటాడు. రవలి, నీళ్ళు తెచ్చిపెట్టిండే, నువ్వేం చేస్తాను? ఓ, రొట్టెలు చేస్తాను అవానే. వామ్మో, 3 గంటలు అయినట్టున్నది, దీనికి దొరకద్దు. ఏట పోతా అన్నావు? అద్దు అంటే ముద్దుకు నేను చేసుకుంటే కదా, అరసే సాపు. అంతే సాపు. అనుకున్న అత్తవని, దా అటువై మాట్లాడుకుందాం, మంచి చెడు. ఏ పో, నీతోటి నాకేం మాటరా? ఈడు కూడా నాకు మనసులో పట్టకుండా తగిలి నాతోటి. ఇసిపాడుగా నేనేమన్నా మంచి చెడు మాట్లాడుకుందామంటే గట్ల పోతాడు. కోళ్ళకు కోపం బాగానే ఉన్నది. నీ అవ్వ ఆ రోగపు దాన్ని నాకు ఎందుకంట కట్టిండు? ఒక కోటి బాబుని అడుగుతావు. కోటి బాబు, తలపెట్టి ఎట్టుపోతానవే. కరెంట్ వచ్చిందట్రా, పొలం కడిపోయేస్తా. ఏమైందిరా, ఇట్లా వచ్చింది? ఎందుకు వచ్చినావంటానవేంది? నన్ను ఎంత పని చేతివే? నేనేం చేతిరా, గట్టన పడితివి. నీ అవ్వ, నీ కోడలకు సింగిడి బింగిడి రోగం ఉన్నదని నాకు చెప్పొద్దా అని. ఏంది సింగిడి బింగిడి రోగమా? అదేం రోగం రా? నీ అవ్వ, 3 గంటలకు ఒక్కసారి వస్తుంది కానీ ఆ రోగం. ఆ రోగం వచ్చినప్పుడు ముక్కు మూతి వల్ల కొడుతుంది. రోగం లేదు మను లేదు రా శంకరి, ఆ పోరికి కావాలని నేను కొడుతుందిరా. నీ అవ్వ, నా మీద అంత కోపం ఎందుకే? నీ మీద కోపంతో కాదురా శంకరి, నా మీద కోపంతో చేస్తుంది అట్లా. రవలే, రవలే, ఏమనుకుంటున్నావు అసలు? వచ్చిన వాళ్ళందరినీ నచ్చలేదని పంపిస్తున్నావు? నాకు ఇప్పుడు లగ్గం అద్దే మామా. ఇంకెన్ని రోజులు ఉంటావు ఇంటి మీద ఇట్లా? నీకేమైతుందే మామా, నేను చేసుకొని పో. మేనగోడలు కదా నవ్వుకుంటే మేడెక్కి దుంకుతా అంటాను. నీ సంసారం నీ చేతిలో పెడతా, ఎవడొచ్చినా ఈసారి ఆనికి అంట కడతా. రాణి, అచ్చినోడిని అరిగోస పెట్టపోతే చూడు. ఇప్పుడు గిట్నే అంటావు, ఇద్దరు ఒకటైనాక నన్నే మర్చిపోతారు. రాణి చెప్తా. అప్పుడే నువ్వు వచ్చినవురా నీకంట గట్టినా. మంకు పోరి అని తెలుసు కానీ ఇంతగానం మంకు ఎత్తుందని అనుకోలేదురా శంకరి. లేని రోగం పేరు చెప్పి నన్ను అంగబెట్టి గుద్దిందే బాపు, దాని రోగం ఎట్లా తిప్పానో నేను చెప్తా. మనిషి ఎట పోయినావు? నీ నానే నిమ్మల నారాయణ దగ్గరికి పోయి వచ్చింది.
ఎందుకో నీకున్న సింగిరి ఫింగిరి రోగం వదిలితే ముప్పైనట్లే. అయితే ఏం చేయమంటావు? మనం ఎల్లమ్మ కాడి పోదాం బావే చెప్తా. ఎందుకు చెప్తా బావే? నీ రోగం ఆన్నే పోతుందట. లేని రోగం ఎట్లా పోతుంది? నీ పిస గాని పా ఎట్లా పోద్దు? పా నీ రోగం పోతుంది. ఎందుకా కట్టే? చెప్తా బావే. అమ్మ అమ్మలగన్నా అమ్మ మావురాలెల్లమ్మ నిమ్మల నారాయణ చెప్పినట్టు దీన్ని నీ ముందుకు తీసుకొచ్చిన తల్లి, దీని రోగం పోయేటట్టు చెయ్యి. ఏం చెప్పిండు? ఎట్లా పోతుంది? ఆగే చెప్తా. అంగు. ఎందుకు? అమ్మవారి ముందు అంగవెట్టి ఈపుల రెండు తీపులు తీస్తే ఉన్న రోగం ఉరుకుతుంది అట్నే. అమ్మా, ఈ రకంగా నన్ను కొట్టాలని ఇకమతి పొంది నావు కప్పమూతోడ. నీ పని పాడవడ, ఏం చేసినా సగం పనే. ఈ మాట రాగా నాకు చెప్పద్దా? ఎందుకే? ఎందుకంటవేంది? ఈపు ఇంటికనే పెట్టద్ది, ఆగు తీసుకొత్తా. అయ్యో తేలేదానే, జల్లు లేపో రెండు తీపులు తిత్తా. సరే జల్లు తెత్తా, ఈయన ఉండు. పోవే పో, రోగం పేరు చెప్పి నన్ను ఈపొద్ద వల్ల కొడతావా. రా, నువ్వు వచ్చినాక నీ ఈపు ఇవాళ మూత మోగలే. రావమ్మా రా రా ఆగుతా. నువ్వు తీపు తీస్తా అంటే నేను ఈపు చూపిస్తా అనుకున్నావు కప్పమూతి. అంత తొండి, ఆగే రావాలి. నేను ఆగనే ఆగా. అబ్బా ఆగే, రోజు కొట్టినాం ఒక్క దెబ్బన్న తినే. ఆగే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గగ్గ అంటే అయితే గట్టి కొట్టురి. నువ్వు కొట్టింది లేదు బరిగా బట్టి ఏం చేసింది రే.